వెల్కమ్స్ దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాడు ఈనాటి దేవుని వాగ్దాన అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ద వన్ హూ స్టాండ్స్ ఫర్మ్ టు ద ఎండ్ విల్ బి సేఫ్డ్ మతార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవచనం ప్రైజ్ గాడ్ ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాళ్ళి విప్పి మీ మీద కుమరించను గాక మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మన జీవన ప్రయాణం ఒక పోరాటమే ప్రతిదినం ప్రతి క్షణం ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఎదురిదుతూ ముందుకు సాగాలి ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొనవలసి రావచ్చు ఎన్నో బలహీనతలు వాటితో పోరాడవలసి రావచ్చు మరెన్నో వెనక్కి లాగే పరిస్థితులను దాటవలసి రావచ్చు సమాధానం లేని ప్రశ్నలు కొనటానికి ధైర్యము చాలని సమయాలు సన్నివేశాలు ఇలా ఎన్నో అనుభవాలతో సంతోషం దుఃఖం వేదన ఓదార్పులతో కూడిన సుదీర్ఘమైన ప్రయాణం మన జీవన ప్రయాణం లేఖనమంటుంది కార్యం ఆరంభము కంటే అంతము శ్రేష్టమైనది మేలైనది మంచి ఉద్దేశాలతో ఆశయాలతో ప్రయాణం ఆరంభిస్తాం కానీ ఊహించని పరిణామాలు అకస్మాత్తుగా చోటు చేసుకున్నప్పుడు ఆర్థికపరమైనవి కావచ్చు ఆరోగ్యపరమైనవి కావచ్చు కుటుంబపరమైనటువంటివి కావచ్చు లేదా కొన్ని సెంటిమెంట్లుగా ఉన్న పరిస్థితులను కావచ్చు వీటన్నిటినీ ఆయుధాలుగా వాడుకొని శత్రువుని మీద దాడి చేసి నీ ప్రయాణములో నీ ఏకాగ్రతను భంగం చేసే ప్రయత్నం చేస్తాడు నిన్ను బలహీనుని చేసి నీ ప్రయత్నాన్ని నీ ప్రయాణాన్ని నిర్వీర్యము చేయటమే సాతాను ఉద్దేశం నీ వేసే ప్రతి అడుగు భారమైపోతూ ఉంటుంది నీ ప్రతి శ్వాస కష్టమైనట్లుగా చేస్తాడు ఇలాంటి నీ అనుభవాలలో ఎన్నోసార్లు ప్రయాణం విరమించుకొని ఉండొచ్చు శోధనలకు లోబడిపోయి ఉండొచ్చు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా నీ పరిస్థితి నీ ప్రయాణం ఇలాంటి నేపథ్యంలోనే సాగుతూ ఉందేమో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు సిద్ధపరిచిన ప్రయాణములో పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నువ్వు ప్రయాణించవలసిన నేపథ్యములో ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్న దేవుని సన్నిధికి దేవుని దగ్గరకు నువ్వు స్థిరపరచబడి చేస్తున్న ప్రయాణాన్ని ఆయా కారణాల చేత నువ్వు విరమించుకున్న నేపథ్యం ఉన్నదేమో శోధించబడి శోధనకు లొంగి దేవునికి దూరం అయిపోతున్నావేమో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన శోధన సహించువాడు ధన్యుడు అని లేఖనం మాట్లాడుతుంది శోధనలు రావు అని చెప్పలేదు శోధనలకు ఎవ్వరూ అతీతులు కారు శోధనలు వస్తాయి శోధన సహించి చివరి వరకు విశ్వాసము కోల్పోక నమ్మకముగా ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదాలు నీ భారమవుతున్నటువంటి ప్రతి అడుగుకి విశ్వాసము కోల్పోక దానికి నీ మాటగా చెప్పు నా పాదము తొట్రులని నా అడుగు తడబడనివ్వని నా ప్రభువు నాతో పాటు ఉన్నాడు నేను భయపడును అని నువ్వు చెప్పు ఆ వాగ్దానముతో శక్తి పొందుకొని ముందుకి సాగిపో నేను బలహీనపరుస్తూ ఉన్నప్పుడు నీ ఆరోగ్యము క్షీణించే పరిస్థితిని దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు స్వస్థపరచు యహోవా నాతో పాటు ఉన్నాడు నేను శోధించబడినను విశ్వాసములో బలహీనపడునని ప్రకటించి దావిదు అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నువ్వు భయపడే కొలది భయపెడతాడు శత్రువు నువ్వు పరిగెత్తే కొలది నిన్ను తరుముతూ ఉంటాడు నిపక్షమున వ్యాధ్యమాడువాడు యుద్ధము చేయువాడు ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షముగా ఉండగా నీకెందుకు దిగులు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానము చేసిన వాడు నీతో పాటు ఉన్నాడు స్థిరమైన విశ్వాసముతో నీ ప్రయాణములో ప్రతి అడుగు దృఢపరచుకో ప్రతిదినం నీ భారాన్ని ఆయన భరిస్తున్నాడని లేఖను మాట్లాడుతుంది ఈ మాట మనకు అర్థమైతే మనకి భారమే ఉండదు మనలను మన భారమును అనుదినము ఆయన భరిస్తూ ఉన్నాడు నువ్వు ప్రయాణించే మార్గం ఇరుకైనదే కావచ్చు కానీ అంతము వరకు సహనము కలిగి నమ్మకముగా సాగిపో అధైర్యపడకు భయాని దగ్గరికి రానివ్వకు ఆయన సన్నిధి నిరంతరము నీతో ఉన్నదని జ్ఞాపకము చేసుకో నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు నీతో ఉన్నాడు నీకన్నా ముందుగా వెళుతూ మార్గము సిద్ధపరిచే దేవుడు నీతో ఉన్నాడు ఆయన కృప కంచెని చుట్టూ ఉంచిన దేవుడు నీతో పాటు ఉన్నాడు అంటుంది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి ధైర్యము తెచ్చుకో నువ్వెఫరివైన ఏ పరిస్థితులైనా ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసి దేవుడు కాదు తప్పిపోయిన కుమారుడు వస్తువు ఉన్నప్పుడు ఇంకా దూరముగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆహ్వానించాడు తండ్రి స్థిరమైనటువంటి ప్రయాణం చివరి వరకు నమ్మకముగా సహించిన వాడే రక్షింపబడిననే లేఖనం మాట్లాడుతుంది ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనం విశ్వాసములో బలహీనపడక అంతము వరకు నమ్మకముగా ఉండే రీతిలో ప్రయాణాన్ని ఆరంభిద్దాం నీ కొరకు ఆకాశపు వాకిళ్ళు విప్పి విస్తారమైన దీవెనలు సిద్ధపరచి ఉంచాడు అవన్నీ స్వతంత్రించుకొని ఆయన సమాధానములో నిలిచి అనేక మందికి దీవనకరముగా ఉండేలాగున ఈ దినాన్ని ఆరంభిద్దామా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మయస్తోత్రాలు వంద మా నా మా జీవితంలోని వచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు ఈ ప్రయాణాన్ని ఆరంభిస్తూ ఉంటుండగా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడ వైమములను నడిపించి అంతము వరకు సహించి నమ్మకముగా ప్రయాణించటానికి నీ కృపులతో మమలను నింపి బలపరచమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేస్సు పరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యూ